తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి జాజ్వల్యమైనటువంటి దినం ఈరోజు. ఇది తప్పకుండా సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గటువంటి ఘట్టం. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అనేక కార్యక్రమాలను పాల్గొంటూ ఉంటాం, కానీ చాలా ఆత్మసంతృప్తి కలిగేటువంటి గొప్ప సన్నివేశం. ఎందుకంటే ఏమైతే తెలంగాణ ఎట్టుంటుంది, తెలంగాణ వాళ్ళకి పరిపాలనే చేత కాదు అని రాష్ట్రం ఏర్పడే ముందు ఎగశక్కాలు పలికి అనేక ఎగతాళి చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసినాం, దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. అటువంటి తెలంగాణలో ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేటట్టుగా రాష్ట్ర కేబినెట్ ఆల్రెడీ ఆమోదించి తీర్మానం చెప్పడం జరిగింది. ఆ పాలసీ అంతా అయిపోయింది, గవర్నమెంట్ పాలసీ. అంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ మనకు ఉండబోతా ఉంది. ఈ సంవత్సరంతో దాదాపుగా 24 కాలేజీల వరకు మనం చేరుకున్నాం. కొత్త కాలేజీలు 85% సీటు ఖచ్చితంగా నీటి బోను మిగిలినంత తెలంగాణ బిడ్డలకే దక్కాలని చెప్పి ఏదైతే వారు జీవో విడుదల చేసినారో దాని మీద న్యాయ వివాదం చెలరేగినా అక్కడ కూడా చాలా పటిష్టంగా పోరాటం చేసి మంత్రి గారు, వైద్యశాఖ సిబ్బంది అంతా కూడా హైకోర్టులో కూడా విజయం సాధించాం. మనం గొప్ప విజయం అది. అంటే రాబోయే సంవత్సరం స్టార్ట్ చేసుకునే 8 కాలేజీలు, ఇప్పటివరకే స్టార్ట్ అయినటువంటి 26 కాలేజీలు మొత్తం కలిపి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి, తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి మనం ఎదుగుతా ఉన్నాం. ఈ 10,000 డాక్టర్లు ఉత్పత్తి కావడం అంటే ఎట్లాంటిదంటే, ఈరోజు ఒక మిత్రుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు, నాకు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ గారు చూపించారు వారికి వచ్చిన సందేశం నుంచి, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషికి బాగా ఇమ్యూనిటీ ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా అయితే పనిచేస్తాయో, ఈ తెలంగాణ ప్రొడ్యూస్ చేయబోయేటువంటి తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాదు దేశ భద్రతకు కూడా పనిచేస్తారు, దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి. కానీ దానిలో నిర్వివాదాంశం ఇవరకు సందేహం అవసరం లేదు.